ఫర్ ఆర్ట్స్ రెసిపీస్ విత్ మ్యూజిక్. రెసిపీస్తో పాటు మంచి మంచి రెసిపీస్తో పాటు చక్కటి పాటను కూడా మీకు దీంట్లో నేర్పించబోతున్నాం కదా. ఈరోజు పెసరపప్పు పాయసాన్ని మీకు అందించిపోతున్నాం. దీంతోపాటు ఒక చక్కటి అమ్మవారి పాటను కూడా మీరు నేర్చుకోవచ్చు. ఈ పెసరపప్పు పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూద్దాం. పెసరపప్పు అండి, ఈ గ్రీన్ కప్ చూస్తున్నారు కదా, దీనికి హాఫ్ కప్ తీసుకొని నీళ్ళల్లో హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ నేను నానబెట్టి తీసుకున్న పెసరపప్పు అండ్ హాఫ్ కప్ బెల్లము అండ్ హాఫ్ లీటర్ దగ్గర హాఫ్ లీటర్ పాలు, నెయ్యి, జీడిపప్పు, ఇలాచీ పౌడర్ స్టార్ట్ చేసుకున్నాం అండి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం వాటర్ పోసేసుకున్నాను. ఈ బాయిల్ ఇవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం పెసరపప్పు వేసుకుందాము. అయితే ఎప్పుడైనా మీరు నైవేద్యంకి కానీ ఏదైనా మీరు వంట చేసేటప్పుడు మీరు చేసుకుంటున్న అమౌంట్ ఎంత వస్తుందో మీకు ఒక సహజంగా ఐడియా ఉంది. దానికన్నా ఒక పెద్ద కనీసం ఒక రేటు పెద్దది బాండీ కానీ ఏదైనా గిన్నె కానీ పెద్దది తీసుకోండి. కరెక్ట్గా సరిపడా మీరు తీసుకుంటే అది పొంగిపోవటము, మీద పట్టము, ఇలా ఎక్కువ అవుతుంది. కానీ కొంచెం పెద్దది తీసుకోవడం వల్ల మీకు కంఫర్ట్గా ఉంటుంది, చేయటానికి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ చేసేటప్పుడు మీరు అటు ఇటు కలబెడుతున్నా కింద పడకుండా అలా చూసారుగా వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న ముఖ్యంగా ఖచ్చితంగా ఇవి నానబెట్టాలండి. పెసరపప్పు కనీసం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. వీటిని దీంట్లో బాయిల్ అయిన వాటర్లో వేసేసుకొని మళ్ళీ తిరిగి బాయిల్ అయ్యేటట్టు బాయిల్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి. కొంచెం ఈ బాయిల్ అయ్యేంత వరకు కొంచెం మంట పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కొద్దిగా కొంచెం బాయిల్ అవ్వాలి ఇవి. ఈ బాయిల్ అయ్యేంత వరకు కొంచెం మూత పెట్టేసేసి మనం ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. చూసారా బాయిల్ వాటర్ అంతా మళ్ళీ బాయిల్ అయిపోయింది, ప్రెషర్ కుక్కర్ ఉడకటం స్టార్ట్ అయింది. సో దీనిని కొంచెం ఈ నీళ్ళని ఇంకేంత వరకు కూడా ఒక 5 మినిట్స్ మూత తీసి మనం ఉడికించుకుందాం. నీళ్ళన్నీ దాదాపు ఇంకిపోయినది, పెసరపప్పు కూడా కొంచెం దాదాపు హాఫ్ బాయిల్ అయిపోయినాయండి. చూడండి ఒక్కసారి ఇట్లా అంటే కొంచెం కణంగానే కట్ అయిపోతుంది, అంటే దాదాపు కొంచెం 30-40% ఉడికిపోయినట్టు. ఇప్పుడు వాళ్ళు ఇందాక తీసుకున్న పాలు ఉన్నాయి కదండి, ఇది కాగబెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా మీరు పోసేసేసి కలుపుకుంటూ కాస్త మీడియం మంట మీద కొంచెం పాలు పొంగి వచ్చేంత వరకు కొంచెం హై మంట మీద పెట్టుకున్న తర్వాత మీడియంలో మంట మీద పెట్టి ఉడికించాలి. కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు ఈ ఉడికే లోపల మనం అమ్మవారి మీద చక్కటి కీర్తన ఒకటి నేర్చుకున్నామండి. సింపుల్ కీర్తన చక్కగా నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. అమ్మవారికి పెసరపప్పు పాయసాన్ని నివేదనగా చేస్తూ హారతిస్తూ చక్కగా ఈ పాటను కూడా నేర్చుకొని మీరు అమ్మవారికి హారతిస్తూ పెట్టండి. అండ్ అమ్మవారికి పెసరపప్పు అంటే చాలా చాలా ప్రీతికరమైనది. అమ్మవారి వంటకాల్లో దాదాపుగా ఏ వంటకాల్లో కూడా మనం పెసరపప్పు ఎక్కువ వేస్తాము. పెసరపప్పు, పచ్చెనగపప్పు ఈ రెండు కూడా అమ్మవారికి ఇష్టమైనవి, అందుకని ఆ పదార్థాలతో ఎక్కువగా అమ్మవారి వంటలు మనం చేస్తాము కదా. ముందుగా బాయిల్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా కలపెడుతూ ఎక్కువగా కలపెడుతూ ఉండాలి. అలా ఉంచేసేట్టు మీడియం మంట మీద చక్కగా ఇలా కలుపుకుంటూ మీరు ఉడికించుకోండి పెసరపప్పుని. ఈలోపు మనం ఒక పాట నేర్చుకుందాం, అమ్మవారి మీద పాట. నిరిలోన తలడించి నీకే తల వంచి నిరి కింద పులకించి నీరమణుండు. నిరిలోన తలడించి నీకే తల వంచి నిరి కింద పులకించి నీరమణుండు. గోరీ కొన చమరించి
కోపమే పచరించి గోరి కొన చమరించి కోపమే పచరించి సారకుని అలుకయితే సారించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమే మంగన చారమ్మ తమి ఇంట నల రూపమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమే మంగన చారమ్మ తమి ఇంట నల రూపమ్మ ఓయమ్మ నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మేల్కొని నీ విరహాన మేను వెంచేని నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మేల్కొని నీ విరహాన మేను వెంచేని ఈతడి ఆతడి సతుల హృదయమే పెరరేచి ఈతడి ఆతడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియనైన ఆలతీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగన చారమ్మ తమి ఇంట నల రూపమ్మ ఓయమ్మ సకదనములె పెంచి సకలము కాలదంచి నిక్కపు వెంకటేశుడు నీకే పొంచేని సకదనములె పెంచి సకలము కాలదంచి నిక్కపు వెంకటేశుడు నీకే పొంచేని మక్కువతో అలమేల్ మంగనాంచారము మక్కువతో అలమేల్ మంగనాంచారము అక్కన నాతని నిట్టే అలరించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగనాంచారమ్మ తమి ఇంట నల రూపమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగనాంచారమ్మ తమి ఇంట నల రూపమ్మ ఓయమ్మ తిన్నారు కదండి చూసారా ఇప్పుడు మన ఈ పెసరపప్పు పాయసం ఎంతవరకు వచ్చిందో కూడా చూద్దాము అది కూడా దాదాపు ఉడికిపోయింది చూసారు కదా ఈ పెసరపప్పు పాయసాన్ని చూడండి దాదాపు కొంచెం పాలు కూడా అన్నీ ఇంకిపోయినాయి దాదాపు ఉడికిపోయింది మళ్ళీ ఇప్పుడు కొంచెం మిగిలిన ఉన్నాయి కదా పాలు అవి కూడా కొంచెం పోసేసేసుకొని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఖచ్చితంగా 10 నిమిషాలన్నా పడుతుందండి మీడియం మంట మీద కల్లుపుతూ ఖచ్చితంగా కల్లుపుతూనే ఉడికించండి 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించండి చూసారా పాలన్నీ ఇంకిపోయినాయి చూసారా ఒక కోవా టైప్లో ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో అంత మిశ్రమం అంత పెసరపప్పు అంత నీట్గా ఉడికిపోయిందండి అసలు ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు పొయ్యి కట్టేసేసుకొని ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలండి పొయ్యి కట్టేసేసి బెల్లం మనం మ్యాష్ చేసి ఉంచుకున్నాం కదా ఈ బెల్లాన్ని దీంట్లో వేసేయాలి పొయ్యి పెట్టి పొయ్యి ఆన్ చేసి వేస్తే ఒక్కొక్కసారి బెల్లం విరిగిపోయే ప్రమాదం ఉంటుందండి పాలంతా విరిగిపోయినట్టు అయిపోతుంది కానీ బెల్లం మనం ఏం చేయలేం కదా అంటే పొయ్యి మాత్రం కట్టేసేసేసి మనం ఈ బెల్లాన్ని వేసేసుకొని కలిపేసేసుకున్నాం ఈ బెల్లం అంతా ఒక 5 మినిట్స్లో ఇలా కలుపుతూ ఉంటే ఆ వేడి మీద చక్కగా మొత్తం అంతా కలిసిపోతుందండి ఈ లోపు మనం ఈ జీడిపప్పు ఇవన్నీ నెయ్యి వీటితో ఏం చేయాలో చూపిస్తాను దీంతో కలుపుకోవడానికి ప్రిపరేషన్స్ చేసుకుందాం ఈ పక్కన పెట్టేసుకొని ఆ ప్రిపరేషన్ చేసుకుందాం అయిపోయింది పెసరపప్పు మొత్తం ఉడికిపోయింది కదండి అది పక్కన పెట్టేస్తాము ఈ ప్యాన్లో కొంచెం నెయ్యి ఒక స్పూన్ చాలండి ఎక్కువ అవసరం లేదు నెయ్యి వేసి జీడిపప్పు జీడిపప్పు ముక్కలుగా వేసేసుకొని డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ముక్కలైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడు జీడిపప్పు వేయించేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని వేస్తే జీడిపప్పు మాడిపోకుండా చక్కగా ఉడుస్తుంది ఈ జీడిపప్పు చూసారు రెడ్డిష్గా వచ్చేసినవి ఇంకా చాలు దీన్ని మనం పెసరపప్పు ఆయిల్ మిశ్రమంలో కలిపేసుకుందాం చూసారు కదా మొత్తం బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది దీంట్లో మనం ఈ వేపుకున్న జీడిపప్పు నెయ్యి మిశ్రమాన్ని వేసేద్దాము చక్కగా వేసేసి చివరిగా
యాలకల పౌడర్ అండి, యాలకల పౌడర్ కూడా చక్కగా వేసేసేసి కలిపేసేసుకొని గిన్నెలోకి తీసుకుందాము. నైవేద్యాన్ని ఎలా పెట్టాలో చూపిస్తా ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది కదండి, దీనిలో బౌల్లోకి తీసుకుందాము. తులసి కూడా చక్కగా రెడీగా పెట్టుకున్నాము. చూస్తుంటే కోవలాగా ఉంది కదండి, చక్కగా ఉంటుంది. ఇది ఇప్పుడు తులసాకని నైవేద్యంగా, తులసాకని మీరు ఎప్పుడైనా నైవేద్యం పెట్టేటప్పుడు స్వామివారికి తులసి దళాన్ని సమర్పించి మీరు నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన పాట కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్లో అది చూసి రాసుకొని చక్కగా నేర్చుకోండి. ఎక్కువసార్లు వినండి, ఎక్కువసార్లు నేర్చుకోండి. రిపీట్గా నేర్చుకుంటే మీకు రాందంటూ ఏమీ ఉండదు. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా పెసరపప్పు పాయసం విధానం పాట అన్ని మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ 64 ఆర్ట్స్తో ఇంకొక నైవేద్యం.